హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. మతం అంటే మనం నమ్మే సిద్ధాంతం. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా వాటి అంతిమ లక్ష్యం శాంతిస్థాపనే. ఈ విశ్వం, ఈ భూమి అన్నీ ఆ దేవుని ద్వారానే సృష్టించబడ్డాయి. అయితే మానవుల వినాశకర ఆలోచనలు, ప్రకృతిని నాశనం చేసే అతని ప్రవర్తన సమస్త జీవజాలానికి అత్యంత ప్రమాదకరం. మనిషి తన పరిధిని దాటి ప్రవర్తించిన ప్రతిసారి దేవుడు ఈ సృష్టిని నాశనం చేసి పాపాత్ములను నరకానికి తీసుకుపోతాడు అని గ్రంథాలు చెబుతున్నాయి. అటువంటి ఓ అద్భుతమైన కథ బైబిల్లో ఉంది. ఆ కథలో సృష్టి ఆరంభం మరియు జీవుల అంతం వంటి అద్భుతమైన అంశాలతో కూడిన మంచి సందేశం కూడా ఉంది. అసలు ఆ కథ ఏమిటి? అందులోని సందేశం ఏం చెప్తుంది? ఇది కేవలం గ్రంథాల్లో చెప్పబడిందా? ఏవైనా ఆధారాలున్నాయా అనేది ఒకసారి చూద్దాం. మొదటగా మనం ఈ కథ సారాంశాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఆధారాల గురించి చర్చిద్దాం. ఈ విశ్వం మొత్తం ఆ దేవుడి శక్తి నుండి ఉద్భవించింది. మొదట్లో ఈ భూమి కానీ జీవరాశులు కానీ ఇక్కడ లేవు. సృష్టి ఆరంభంలో ఈ విశ్వమంతా నిర్మలంగా ఉంది. జీసస్ మనస్సులో ఓ ఆలోచన వచ్చింది. అందమైన ఈ భూమిని, అక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి జీవరాశి ఉండాలి అని ఆయన తలిచారు. జీసస్ తన ఆత్మస్పర్శతో మొట్టమొదటిగా ఇద్దరు మానవులను, ఒక పురుషుడు ఒక స్త్రీ, జంటగా ఉండవలసిందిగా నిర్ణయించాడు. ఈ ప్రకృతి సోయగాలను అనుభవించి అన్ని జీవరాశులను సమతూకంగా చూడమని వారి ఇరువురికీ చెప్పాడు. వారు సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగించారు. వారికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు. భూమి ఆరంభంలో మనిషి 600 సంవత్సరాలు జీవించేవాడు. ఆ నలుగురి నుండి మిగతా సమాజం ఏర్పడింది. వారు దేవుణ్ణి మరిచి ప్రకృతిని నాశనం చేస్తూ దురాలోచనలతో అన్నింటినీ నాశనం చేయసాగారు. జీసస్ వీరితో పాటు నోవాహు అనే మరో వ్యక్తిని కూడా సృష్టించాడు. అతడు మంచి పనులు చేస్తూ ప్రకృతిలో మమేకమయ్యాడు. మరోవైపు మొదటగా పుట్టిన సమూహం తప్పులు చేస్తూ భూమిని నరకంగా మార్చేసింది. నోవాహుకు 3 పిల్లలున్నారు. వీరు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడవసాగారు. భూమిపై రోజురోజుకు పాపాలు పెరిగిపోతున్నాయి. ఒకనాడు జీసస్ ఆగ్రహానికి గురయ్యారు. నేను సృష్టించిన ఈ జీవరాశులన్నీ భూమిని నాశనం చేస్తున్నాయి అని బాధపడ్డారు. వెంటనే జీసస్ నోవాహుతో ఇలా అన్నాడు, ఈ ప్రపంచం పాపులతో నిండిపోయింది, దీన్ని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది, అందుకే నేను ఈ ప్రాణులను నాశనం చేయుచున్నాను అని అన్నారు. ఈ జవాబుతో నోవాహు దిగులు చెందాడు. ఇది చూసి జీసస్ ఇలా అన్నారు, నేను పాపాత్ములను మాత్రమే నాశనం చేయబోతున్నాను, నిన్ను కాదు. నీవు వెంటనే ఓ ఓడను నిర్మించు, దానిలో ప్రకృతిని, నన్ను ప్రేమించే వారందరినీ చేర్చమని ఆజ్ఞాపించారు. ఓ పెద్ద పడవను నిర్మించి అందులో ప్రతి జంతువు యొక్క జంటను, వాటికి సరిపోయే ఆహారం సిద్ధంగా ఉంచాడు నోవాహు. అది జరిగిన 7 రోజుల తర్వాత కుండపోత వర్షం మొదలై అది పెద్ద తుఫానుగా మారి 48 రోజులు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో భూమి మొత్తం నీటిమయమై జీవరాశులన్నీ మృతి చెందాయి. నోవాహు పడవ మెల్లగా అరరాక్ పర్వతం వద్దకు చేరింది. అయితే బయట ఎక్కడ చూసినా మొత్తం నీటిమయం అవ్వడంతో నోవాహు భయపడి ఓ పావురాన్ని వదిలాడు. అది భూమి మొత్తం తిరిగి మరలా పడవ వద్దకే వచ్చింది. ఎందుకంటే ఇంకా నీటి ప్రవాహం తగ్గలేదు కాబట్టి. మరికొన్ని రోజులు గడిచాక నోవాహు ఒక కాకిని వదిలాడు. అది భూమి మొత్తం తిరిగి దాని ముక్కుతో ఆలివ్ ఆకును తీసుకొచ్చింది. అంటే భూమిపై నీటి ప్రవాహం తగ్గి మొక్కలు మొలిచాయి అని అర్థం. ఇది గమనించిన నోవాహు బయటికొచ్చాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత తన ముందు ఒక ఇసుక దిబ్బతో నిండిన ఓ నేల కనపడింది. అక్కడ నిలబడి జీసస్ని ప్రార్థించాడు. అప్పుడు జీసస్ ఇలా అన్నాడు, నా ప్రియమైన నోవాహు, ఇప్పుడు ఈ భూమి శాంతితో నిండి ఉంది. మీరు మరో తరాన్ని సృష్టించండి. ఈ ప్రాణులన్నీ నా నుండే ఏర్పడ్డాయి. ఇప్పుడు వీటి మరణం నన్ను కలచివేస్తుంది. అందుకే నేను ఇంకెప్పుడు ఈ భూమిని నాశనం చేయను. దానికి గుర్తుగా ఇంద్రధనస్సును సృష్టిస్తున్నాను. ఇది నేను మీకు ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంది అన్నారు. ఈ మాటలు విన్న నోవాహు సంతోషపడి జీసస్కు ధన్యవాదాలు తెలిపారు. తరువాత ప్రేమ, మంచితనంతో కూడిన ప్రపంచం ఏర్పడింది అని బైబిల్ వివరిస్తుంది. మనిషి ప్రకృతిలోని ఓ భాగం. తన స్వార్థం కోసం సమస్త జీవులను అంతం చేయడానికి ఏ మతం ఒప్పుకోదు. ఇదే విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం భూమిని ముంచెత్తే వరదలు వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తుంది. ఎందుకంటే భూభాగాన్ని మొత్తంగా ముంచేటంత నీరు మన భూమిపైన లేదు. అయితే నోవాహు అనబడే వరద వల్ల ఏర్పడిన భీకరమైన అలలు భూమిపైనున్న ఒక భాగాన్ని పూర్తిగా
కొన్ని వారాల పాటు ముంచెత్తి ఉండవచ్చు. అందువల్ల ఆ భూభాగంలో ఉన్న సకల జీవరాశి అంతమైపోయి ఉండవచ్చు. అయితే 5000 BCలో జరిగిన ఒక వరద భీభత్సానికి ఆనవాళ్లున్నాయి. అదే ఈ నోవాహు విపత్తుగా చెప్పబడుతోంది అని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టెక్టానిక్ ప్లేట్స్ సముద్రగర్భంలో ఉన్న రాళ్లను భూమిపైకి తీసుకురావడం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా సముద్రం ఉప్పొంగి సునామీ రూపంలో ప్రపంచ భూభాగాన్నంతటినీ ముంచేసి ఉంటాయని మరికొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కావున మత గ్రంథాల్లో చెప్పబడిన సంఘటనలకు ఈ విధంగా ఆధారాలు కూడా కనుగొనబడుతూ దేవుడు లేడు అనేవారికి సవాల్ విసురుతూనే ఉంది. ఇలాంటివి హిందూ ఇస్లాం మత గ్రంథాలకు సంబంధించి కూడా అనేక ఆనవాళ్లు మనం చరిత్రలో చూడవచ్చు. వాటి గురించి మరొక వీడియోలో చూద్దాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.